ఎం న్యూస్ కి స్వాగతం. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా నిర్దవోలు మాజీ ఎమ్మెల్యే బురుగుపల్లి శేషరావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు రిక్షా తొక్కుతూ బాబుతో నేను కరపత్రాలు పంచారు. చంద్రబాబు నాయుడు అరెస్టు 38 రోజులు పూర్తి కాగా మొదటి 29 రోజులు సామూహిక నిరాహార దీక్షలు చేపట్టిన పార్టీ శ్రేణులు నిరసనను ఇంటింటికి తీసుకువెళ్లి రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు బాబుతో నేను కార్యక్రమం ద్వారా కరపత్రాలు పంచారు. ఇందులో భాగంగానే నిర్దవోలు పట్టణంలో నాయకులు రిక్షా తొక్కుతుండగా మిగిలిన నాయకులు కార్యకర్తలు ప్రధాన రహదారులను వ్యాపారులకు ప్రజలకు కరపత్రాలు పంచి చంద్రబాబు నాయుడు అరెస్టు వెనుక పరిణామాలను వివరించి మిస్డ్ కాల్ ద్వారా మద్దతు ఇవ్వాలని కోరారు. తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న విజ్ఞప్తికి ప్రజల నుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. న్యాయమా నువ్వెక్కడా అనే కాన్సెప్ట్ మీద మన మాజీ శాసనసభ్యులు నిడదవోలు ఇన్ఛార్జ్ బూరిపల్లి శేషరావు గారు ఆదేశానుసారం ఈరోజు మన నిడదవోలు పట్టణంలో డోర్ టు డోర్ అంటే కార్యక్రమం మొదలుపెట్టి సుమారు 15 రోజులైంది కంటిన్యూగా చేస్తున్నాం. ఈరోజు మెయిన్ రోడ్లో డోర్ టు డోర్ మెయిన్ బజార్ అంట ఇలాగ పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి అలాగే రైల్వే స్టేషన్ అలాగే పార్టీ మీద గణేష్ చౌక్ అలాగే గణపతి సెంటర్ మీదుగా టోటల్గా ఈరోజు రిక్షా తొక్కుకుంటూ ఈ కరపత్రాలు పంపిణీ చేసుకుంటూ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఈ తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యులకి అందరికీ కూడా మేము సంఘీభావం తెలియజేస్తూ ఈ నిరసన కార్యక్రమంలో ఈరోజు పాల్గొంటున్నాం. ఈవేళ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 38వ రోజు జరుగుతుంది. ఎంత దారుణమైనటువంటి పరిస్థితో ఆలోచించండి. ఈవేళకి కూడా ఒక కేసు కూడా ఆయన నిరూపణ జరిగినటువంటి పరిస్థితుల్లో కేసులు నిరూపణ అయినటువంటి వాళ్ళు బయట ఉన్నారు. ఏ నిరూపణ లేనటువంటి ఒక మేధావి మన భారతదేశానికి మన రాష్ట్రానికి కావాల్సినటువంటి వ్యక్తి లోపల జైల్లో బందీకాణ చేసినటువంటి పరిస్థితి ఈవేళ మన రాష్ట్రంలో చూస్తున్నాం. ఎంత దారుణం అనే పరిస్థితి అంటే న్యాయం ధర్మం ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఈవేళ మనం ఉన్నామంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఈవేళ. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్య రీత్యా స్కిన్ ప్రాబ్లం మీద ఆయనకి ఒంటి మీద దద్దుర్లు కానీ ఎలర్జీ కానీ వచ్చినటువంటి పరిస్థితుల్లో ఈవేళ కుటుంబ సభ్యులకి డాక్టర్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇవ్వమంటే ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈవేళ. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లని ఏం చేయాలని వాళ్ళ కుటుంబాన్ని ఏం చేద్దామని చంద్రబాబు నాయుడు గారిని ఏం చేద్దారని వీళ్ళ ఉద్దేశం ఆలోచించవలసిన పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గారు మెడికల్ రిపోర్టు ఇవ్వడానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటని మేమందరం కూడా అడుగుతున్నాం. అలాగే ఒక మెడికల్ సెక్షన్లో ఒక డాక్టర్స్ ఇవ్వాల్సినటువంటి రిపోర్ట్లు మన పోలీసులు మన జైలు అధికారులు ఇస్తున్నారు. ఇది ఇదెక్కడ న్యాయం అసలు? ఇప్పుడు ఎవరు చేసే పని వాళ్ళు చేయాలా, లేకపోతే వైద్యులు చేసేటువంటి పని పోలీస్ వారు చేస్తారా అనేది కూడా గమనించవలసిన పరిస్థితి మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు హెల్త్ బులెటిన్ విడుదల చేయాలి. ప్రతి పూటకి కూడా ఆయన హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే భువనేశ్వర్ గారికి కానీ అలాగే లోకేష్ గారికి కానీ ఇంకా వీళ్ళు హాని తలపెట్టే పరిస్థితిలో ఉన్నారని తెలుస్తుంది. వాళ్ళ మీద కూడా కేసులు మోపి వాళ్ళు ఏం చేయాలని, అలాగే ఈ రాష్ట్రంలో ఇంకా ప్రతిపక్షం అనేది లేకుండా చేసి వీళ్ళు శ్మశానాన్ని పరిపాలిస్తారని మేము అడుగుతున్నాం. ఎవరిని కూడా మనుషులు లేకుండా అందరినీ కూడా అంతమొందించేసి వీళ్ళు ఎవరిని పరిపాలిస్తారు? ఇక్కడ కళేబరాలని పరిపాలిస్తారా, లేకపోతే శ్మశానంలో పరిపాలన చేస్తారా వీళ్ళు అనేది కూడా మేము అడుగుతున్నాం. ఒకటే, జగన్మోహన్ రెడ్డి నీవు చేసినటువంటి ఈ దుర్మార్గపు రాజకీయం అందరికీ తెలుసు. ఈవేళ ఆ రోజు అవినాష్ రెడ్డి అరెస్ట్కి అన్నీ ప్రిపేర్ అయితే ఇదే పోలీస్ వారు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని అక్కడ సిబిఐ వారికి సహకరించినటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో జరిగింది. అదే చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రి గారు అరెస్ట్ చేయవలసిన పని వచ్చిందని కూడా మిమ్మల్ని అందరినీ కూడా మేము అడుగుతున్నాం. ఆ వయసులో 73 సంవత్సరాల వయసులో ఆయన నిద్ర లేకుండా 24 గంటలు తిప్పి కోర్టుకి తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. అదే అవినాష్ రెడ్డి తల్లిని అడ్డం పెట్టుకుని హాస్పిటల్ దగ్గరుండి ఈ పోలీసు వారికి చిక్కకుండా అలాగే పోలీసు వారికి పైనుంచి ఆదేశాలు వచ్చేలా చేసుకుని అవినాష్ రెడ్డి తప్పించుకుని ఈవేళ కూడా
లొంగనటువంటి పరిస్థితి అవినాష్ రెడ్డి అదే రకంగా ఎన్నో ఆర్థిక నేరాల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద జైలు కేలకండా ఉన్నటువంటి పరిస్థితి మన రాష్ట్రంలోనే జరుగుతుంది న్యాయమా నువ్వు ఎక్కడ ఉన్నావు అది అంత రాష్ట్రం అంతా కూడా దేశం అంతా కూడా న్యాయమా నువ్వు ఎక్కడ ఉన్నావు అడుగుతున్నది అటువంటి పరిస్థితుల్లో న్యాయ దేవతలు అలాగే న్యాయ కోవిదులు మేధావులు అందరూ కూడా ఈ చర్య మీద ముందుకు రావాలని తెలియజేసుకుంటూ ఈ మన బాబుతో మేము అనే కరపత్రాల పంపిణీలో ఈ రోజు కూడా మనం అందరం కూడా పాల్గొని ప్రజలందరి దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి పరిస్థితి అలాగే అమ్మ భువనేశ్వరి గారికి జరిగినటువంటి అన్యాయాన్ని కూడా మనందరం కూడా చెప్పవలసిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ వెంటనే చంద్రబాబు నాయుడిని వెంటనే చంద్రబాబు నాయుడు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి.